గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి బండారు రాధిక 36వ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో డ్రైనేజీ సమస్యలు, నీటి సమస్యలు, వాటర్ పైప్స్, సీసీ రోడ్లు తదితర సమస్యలు ఉన్నాయని, తాను గెలిచిన అనంతరం ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు రాధిక మాట్లాడుతూ, రాబోయే 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి భర్త బండారు వెంకటేశ్వర్లు, వార్డు ప్రెసిడెంట్ గోడపాటి రమేష్, మాజీ వార్డు ప్రెసిడెంట్ నులువూరి శ్రీనివాసరావు, భీమినేని సాంబశివరావు, వార్డు సెక్రటరీ శివ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ పోటీ చేసిన అమ్మాయి మార్చి 10వ తారీఖు అమ్మ కొంచెం కష్టం. 10వ తారీఖు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 36వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న బండారు రాధిక అని నేను ఈ వార్డుకి ఏదో ఒక కృషి చేద్దామని ప్రతి గడపకు గడప తిరుగుతూ ప్రతి సమస్య కనుక్కుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తున్నారు. నన్ను రోడ్లు సమస్యలు చెప్తున్నారు, డ్రైనేజీ సమస్య చెప్తున్నారు, ఇంటి పన్ను సమస్య చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్య చెప్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదీ చేయలేదని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నువ్వే రావాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నారు. నన్ను అందరూ కలిసి ఈ వార్డు 36వ డివిజన్ ప్రజలందరూ కలిసి అఖండ మజాతీతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని పేరు పేరున కోరుకుంటున్నారు. 36వ డివిజన్ నుంచి బండారు రాధిక గారు నేనంటూ ప్రజలకి సేవ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆశయంతో ముందుకొచ్చారు. వారి ఆశయాన్ని 36వ డివిజన్ ప్రజలందరూ కూడా గమనించి సైకిల్ గుర్తుకు వేసి బండారు రాధిక గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాం. గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ మన ప్రస్తుతానికి మనకు ఉన్న మన వార్డులో కానీ మన గుంటూరు టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మన ఆస్తి పన్నులు కానీ ఇంటి పన్నులు కానీ ఒక్కొక్కరి 10% పెంచడానికి నిర్ణయించుకున్నారు. కార్పొరేషన్లో మన మేయర్ అభ్యర్థి మన కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఈ పన్నులు సమస్యలు కానీ ఏదైనా పెంచుకోకుండా కూడా అడ్డుకోవటానికి మన చాలా అవకాశంగా ఉంటుంది. గుంటూరు ప్రజానేకం 36వ డివిజన్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజానేకం కానీ ఒకసారి ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ తోటి బండారు రాధిక గారిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఓకే, తెలుగుదేశం పార్టీ 36వ డివిజన్ కార్పొరేటర్ బండారు రాధిక గారిని అఖండ విజయంతో గెలిపించాల్సింది కోరుతున్నాము. మా వార్డులో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఎప్పుడో 2005లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇంత మట్టికి అసలు వార్డుని డెవలప్మెంట్ చేసింది లేదు. ఇంటి పనులు 10 రెట్లు పెంచుతున్నారు, కొళాయి పనులు 10 రెట్లు పెంచుతున్నారు. అసలు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసి మాకు ఓట్లు వేయాల్సిందిగా ఈ 36వ డివిజన్ ప్రజలందరినీ కోరుతున్నాను.